బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఇట్స్ మై ఇమ్మెన్స్ ప్లెజర్ హ్యావ్ ఎ వండర్ఫుల్ సెషన్ విత్ యూ అగైన్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే జస్ట్ నౌ విల్ సీ దట్ ఈరోజు మనం లాంగ్వేజ్ గురించి మరొక సెషన్లోకి వచ్చాము. ఓకే, ఒక్కసారి లాంగ్వేజ్. ఓకే, ఇంగ్లీష్కి సంబంధించి, ఇంగ్లీష్ 7 లెటర్స్, 26 ఆల్ఫాబెట్, spoken by more than 500 crores of people in the world, gives you 7 years of livelihood, then why can't you be a good speaker in English? ఎందుకంటే నిజంగా మనం ఇంగ్లీష్ అంటే అంత భయం ఎందుకు మనకు? ఎంత భయం అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంగ్లీష్ అంట ఒక్కసారి ఆలోచిస్తే 7 letters, 26 ఆల్ఫాబెట్, spoken by more than 500 crores people in the world, gives you 70 years of livelihood, 70 సంవత్సరాల మంచి జీవితం ఇస్తుందంట. సో వై కాంట్ యూ బి గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్? మనం ఎందుకంటే మరి మంచి స్పీకర్గా అవ్వలేకపోతున్నాం ఇంగ్లీష్. ఓకే, మనకు భయం ఇంగ్లీష్ మాట్లాడాలంటే, భయము ఎవరితోనన్నా మాట్లాడుతూ ఉంటే నేను తప్పులు మాట్లాడుతున్నానేమో అనే భయము. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ గెట్ ఇట్ ఆఫ్ ద ఫియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ భయమే మీలోంచి పోవాలి. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, డీన్ చెగువేరా, ఐ థింక్ యూ న్యూ వెరీ వెల్ ద చెగువేరా. ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు. ఆయన ఏం చెప్తాడంటే, చెగువేరా, ఐ లవ్ హిస్ కొటేషన్స్. ఆయన ఏమంటాడంటే, ఒక మాట చెప్తాడు, నువ్వు కానీ మేకవైతే ఈ సమాజం ఫుల్ అవుతుంది. నువ్వు కానీ పులివయ్యావా, ఈ సమాజం మేకవుద్ది అంటాడు. పా, ఏం చెప్పాడండి నిజంగా. ఎస్, మనం మ్యాక్ అయితే ఈ సమాజం పుల్ అవుతుంది. మర్చిపోకండి, మనం చడుస్తూ ఉంటే ఏదో ఒకటి మనం చడిపించడానికి రెడీగా ఉంటుంది. ఏదైనా అది సబ్జెక్ట్ అయినా, మనిషి అయినా, మనీ అయినా, ఏదైనా జడిపించడానికి రెడీగా ఉంటుంది. కానీ ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఏంటా దాని అంతు అని చూస్తే అది మనకు జడుస్తుందంట. ఎస్, ఇంగ్లీష్ కూడా అంతే. అందువల్లనే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, మనం మ్యాక్నే బలిస్తాం కదా, పుల్ని ఎందుకు అంటారు? ఎందుకు ఇవ్వం పులిని బలిగా? ఎందుకంటే పులి దగ్గరికి వెళ్ళే డేర్నెస్ మనకు ఉండదు. ఎందుకంటే అది మనల్ని ఎస్ ఏదో ఒక చేసేసుకుంటుంది కదా, దానికి మనము బలైపోతాము. అందువలన పులి దగ్గరికి వెళ్ళే డేర్ చేయము. మరి మ్యాక్ అయితే సాధు జంతువు కదా, అది ఏం చేయదు మనల్ని. దాంతో మటన్ బిర్యానీ చేసుకుంటాం, ఖైమా చేసుకుంటాం, ఇంకా చాలా చాలా చేసుకుంటాం. కానీ పులి దగ్గరికి వెళ్ళే డేరింగ్ చేస్తామా? ఎస్, చేయము. చెప్పండి ఒక మాట, జీవితాంతం పులుల్లా బ్రతుకుదామా లేకపోతే మేకల్లా బ్రతుకుదామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు నేను యాక్చువల్గా చెప్పేది ఏంటంటే, లాంగ్వేజ్ సంబంధించి చెప్పే ముందుగా మనలో ఉన్న ఆ భయం పోవాలి. భయం పోతే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, భయంతో పాటు మనలో ఇంకొక యాడ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. చూద్దాం ఒక్కసారి, ఒక వ్యక్తి సెలూన్కి వెళ్ళాడు, బార్బర్ షాప్కి వెళ్ళాడు. ఆ సెలూన్లోకి వెళ్ళిన తర్వాత విషయం ఏంటంటే, అతనికి తల మీద 3 వెంట్రుకలు ఉన్నాయి. సో సెలూన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బార్బర్ అడిగాడు, ఏం చేయాలో అర్థం కాలేదు బార్బర్కి. అడిగాడు బార్బర్, ఏం చేయమన్నాడంటే, సార్ కౌంట్ చేయమంటారా లేక కట్ చేయమంటారా అన్నాడు. మీకు అర్థమవుతుందా? కౌంట్ చేయమంటారా కట్ చేయమంటారా అన్నాడు. అందుకు ఆ యొక్క వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటంటే, కలర్ వేయమన్నాడంట. బా, ఏం ఆన్సర్ ఇచ్చాడండి, ఏం జవాబు చెప్పాడండి, కలర్ వేయమన్నాడంట. 3 వెంట్రుకలు ఉన్నవాడికే అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ఐ థింక్ యూ హ్యావ్ బీన్ స్టడింగ్ ఫర్ 15 years, యూ హ్యావ్ బీన్ స్టడింగ్ ఫర్ 10 years, యూ హ్యావ్ బీన్ స్టడింగ్ ఫర్ 5 years. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, 3 వెంట్రుకున్న వాడికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే మరి మీకు నాకు ఇంకా ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి? ఎస్, వీ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఫస్ట్. మనం అందువలన ఏం కలిగి ఉండాలి? ఫస్ట్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. ఏం వదిలిపెట్టాలి? చెగువేరా చెప్పినట్టు భయాన్ని వదిలిపెట్టాలి. ఓకే, ఇంగ్లీష్ గురించి చెప్పట్లేదండి నేను. ఏది సాధించాలన్నా సరే మనిషి జస్ట్ గెట్ ఇట్ ఆఫ్ ద ఫియర్ అండ్ షై. భయాన్ని సిగ్గును వదిలిపెట్టేస్తే యూల్ బీ ద నంబర్ వన్. మీరు నిజంగా నంబర్ వన్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎలా చెప్తున్నానంటే ఆ విషయం రియల్లీ ఆనెస్ట్లీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఐమ్ సునీల్ గవాస్కర్. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వెస్ట్ గోదావరి. నేను వెస్ట్ గోదావరిలోనే పుట్టాను. సో బర్రంపాలెం. ఓకే, సో ఒక్కసారి ఆలోచిస్తే ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు మీడియం, 10th అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు మీడియం. రియల్లీ ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ మై ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అయిపోయాను నేను.
సో ఒక్కసారి ఆలోచిస్తే ఐ వాస్ వెరీ డల్ స్టూడెంట్ అప్ టు మై డిగ్రీ. డిగ్రీ వరకు నేను చాలా డల్ స్టూడెంట్. ఎందుకంటే చూడండి, ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఆగిపోయింది, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఆగిపోయింది. బట్ నిజంగా ఆ డిగ్రీ అయిన తర్వాత నా లైఫ్లో నిజంగా టర్నింగ్ పాయింట్ జరిగింది. ప్రతి మనిషిలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఎస్ ప్లీజ్, ఒక్కసారి మనలో ప్రతి ఒక్కరిలో ఇది కాకుండా లోపల ఇంకొకరు ఉంటారు, వాళ్ళు నిద్ర లేస్తే యుల్ బి ద నంబర్ వన్. మీరు నంబర్ వన్ అవుతారు. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కానీ కొంతమంది యాక్చువల్గా లవ్ అంటూ అలా అంటూ ఇలా అంటూ వాళ్ళ జీవితాన్ని కొంతమంది నాశనం చేసుకోవడమే కాకుండా ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, లవ్ అంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎస్, డోంట్ ఫర్గెట్ దట్ బ్రేకప్ ఇన్ లవ్ ఈజ్ వేకప్ ఇన్ లైఫ్ అంట. మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నా, బ్రేకప్ ఇన్ లవ్ ఈజ్ వేకప్ ఇన్ లైఫ్. ఎస్, ఒక్కసారి లవ్లో బ్రేకప్ అయితేనంట అప్పుడు జీవితంలో నిద్రపోతున్న వాళ్ళం లేస్తామంట. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? అప్పుడు వరకు మనం మత్తులమై ఉంటాము, చాలా ప్రపంచం బాగుంటుంది కదా. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? సో ఒక్కసారి అది బ్రేకప్ అయితే అప్పుడు మనం మేలుకుంటాం. రియలీ ఫ్రెండ్స్, నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది. మా మమ్మీ అంటున్నారు, సో ఏంట్రా ఎంత ఎంత మొద్దుగాడువా నువ్వు అన్నారు. నిజంగా ఫస్ట్ టైం ఐ క్రైడ్, చాలా ఏడ్చాను. సో మా మమ్మీ నిజంగా షీ వాజ్ అంగన్వాడీ టీచర్. ఆమె ఒక అంగన్వాడీ టీచర్. చాలా కష్టపడి పెంచారు మమ్మల్ని. రియల్లీ అప్పుడు తెలియదు నాకు, నిజంగా అసలు ఆ కష్టం యొక్క విలువ తెలియదు నాకు, ఆమె కష్టం యొక్క విలువ. ఎంజాయ్ చేయడం, కాలేజ్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో కబుర్లు, చిట్చాట్, సినిమాలు, ఇవే రియల్లీ. సో నిజంగా నాకు తర్వాత తెలిసొచ్చింది ఆమె యొక్క బాధ, ఆమె యొక్క కన్నీళ్ళు. ఆ తర్వాత ఒక స్కూల్కి వెళ్ళాను. ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో నేను యాక్చువల్గా ఎల్కేజీ వాళ్ళకి, యూకేజీ వాళ్ళకి ఏబీసీలు చెప్పడానికి వెళ్ళాను. ఎందుకంటే 600 rupees శాలరీకి ఇన్ 2007 ఐ థింక్ ఐ హావ్ గాన్. వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్గా ఇట్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్ మీడియం స్కూల్, అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది. సో ఐ హావ్ ఎంటర్డ్. నేను ఎంటర్ అయిన తర్వాత ఐ గేవ్ మై బయోడేటా, నా బయోడేటా ఇచ్చాను. ప్రిన్సిపల్ గారు ఉన్నారు అక్కడ. హీ ఆస్క్ మీ, యా సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూర్ సెల్ఫ్ అన్నారు. ఏం చెప్పను, నా గురించి నేను చెప్పాను. సార్, మై నేమ్ ఈజ్ సునీల్ గవాస్కర్ అండ్ ఐ కంప్లీటెడ్ జస్ట్ మై డిగ్రీ అండ్ ఐఎమ్ ఫ్రమ్ లోకల్, ఇలా చెప్తున్నాను. ఆయన చెప్పిన తర్వాత తెలుగులోకి వచ్చేసాను. సార్, మా నాన్నగారు ఇలా చనిపోయారు సార్, మా మమ్మీ ఇలా చెప్తున్నాను చెప్తుంటాయని అన్నారు. ఎక్స్క్యూజ్ మీ, స్పీక్ ఇంగ్లీష్ అన్నారు. ఏం మాట్లాడినాం? నాకా ఇంగ్లీష్ మాట్లాడడం రాదయ్యే, ఆ 3 sentences తప్ప నాకు రాదు, ఏం చెయ్యాలి? సో నేను చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ నాకు బేసికల్గా తెలుగు మీడియం సార్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అని చెప్పాను. ఆయన ఒకే ఒక మాట అన్నారు. ఆ మాట నన్ను మార్చింది. ఒకే ఒక మాట మార్చింది మిమ్మల్ని. ఏమీ మార్చలేదా? ఒక్కసారి ఆలోచించండి. నన్ను మార్చింది ఒకే ఒక మాట. జస్ట్ ఏమన్నారంటే ఆయన సింపుల్గా ప్యూని పిలిచి, ఎవర్రా పంపించింది? హా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ. ఆయన ఏ మూడ్లో ఉన్నా నాకు తెలియదు. ఆయన అన్న ఒకే ఒక మాట, జస్ట్ గో అవే ఫ్రమ్ హియర్. ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. బా, కొట్టినా సరే నాకు నిజంగా బాధ, కొడితే జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక రోజు బాధపడతానేమో, కానీ ఆయన అన్న మాట మనసులో అలా నాటుకుపోయింది. జస్ట్ గో అవే ఫ్రమ్ హియర్, ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. అరే, ఒక మనిషి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న నాకు ఇంగ్లీష్లో ఎల్కేజీ వాడికి టీచ్ చేసే సామర్థ్యత లేదు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే పెట్టాలి, ఈయన ముందే పెట్టాలి. జస్ట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అప్పుడే అనుకున్నాను నేను, నేనేంటో నిరూపించుకోవాలనుకున్నాను. రియల్లీ ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఎంత అంటే నిజంగా ఎన్ని కష్టాలంటే, ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఆల్ థింగ్స్, ఇవన్నీ చెప్పడానికి ఇష్టం లేదు. కానీ మర్చిపోకండి, మీలో ఒకరున్నారు వాళ్ళని నిద్ర లేపితే రియల్లీ మ్యారకిల్స్ ఏర్పడతాయి, రియల్గా అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారి మీలో ఉన్న వారిని వాళ్ళని లేపండి రియల్లీ. ఇంకో విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం మనము ఎన్నోసార్లు ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కారాలు, ఎన్నో లైఫ్లో ఎదురు చూస్తుంటాము. కానీ ఒక్కసారి ఇంగ్లీష్ లేకపోవడం వలన జాబ్స్ రాకపోవడం, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయకపోవడం, ఇలాంటివి ఎన్నో చూస్తుంటాము. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇప్పటి వరకు ఐ థింక్ 15 సంవత్సరాలు లేకపోతే 10 ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు చదివారో తెలియదు, కానీ ఇంగ్లీష్ గివ్స్ యు ద కాన్ఫిడెన్స్. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీరు మాట్లాడే విధానం మారుతుంది, మీ గివింగ్ షేక్ హ్యాండ్ మారుతుంది, ఐ టు ఐ కాంటాక్ట్ మారుతుంది, మీరే మారుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఇట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్. అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. సో ఇటువంటి లాంగ్వేజ్ని నేర్చుకుంటే రియల్గా యుల్ గెట్ మెనీ థింగ్స్ ఈవెన్. నేను చెప్తున్నాను కదా, ఇంగ్లీష్లో నేను ఒకప్పుడు ఐ వాస్ వెరీ డల్. మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. సో కదా, సో మీరు అనుకోవచ్చు నాకు ఇంగ్లీష్ వస్తుందా, నాకు తెలుగు మీడియమే అనొచ్చు. నేను చెప్తున్నా, ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ టెల్లింగ్ యూ అగైన్,
పక్కా తెలుగు మీడియం వాడిని నేను చెప్తున్నాను వినండి. సో ఒకప్పుడు నథింగ్, సునీల్ వాజ్ నథింగ్ వన్స్, బట్ నౌ ఐ కెన్ టీచ్ ఫర్ ఎవ్రీ వన్ రైట్ నౌ. ఈరోజు నేను ప్రతి ఒక్కరు కూడా టీచ్ చేయగలుగుతున్నాను. సో రాజమండ్రిలోనే కాదు, నాకు ఇన్స్టిట్యూట్ ఉంది, రాజమండ్రిలో ఉంది, యా ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, మీకు అది తెలుస్తుంది, మీకు యాక్చువల్గా యూట్యూబ్లో కొట్టినా మీకు వస్తుంది. సో అక్కడే కాదు, ఇంకా ఎన్నో చోట్ల ఐఎమ్ గివింగ్ క్లాసెస్ రైట్ నౌ. ఎక్స్క్యూజ్ మీ, ఒకప్పుడు ఐ వాజ్ అనేబుల్ టు టీచ్ ఫర్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఈవెన్, బట్ నౌ ఐ కెన్ టీచ్ ఫర్ ఎవ్రీ వన్. సో థింక్ ఏ వై. అందువల్ల ఇంగ్లీష్ అంత పెద్ద అదేదో పెద్ద దయ్యంలా క్రియేట్ చేసాం, మనమే క్రియేట్ చేసాం. అందువలన అది మనల్ని భయపెడుతుంది, భయపెడుతుంది అది. కానీ ఒక్కసారి దాని అంతు ఏంటని చూస్తే అది మనకు భయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, మీరు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.